नमस्कार एसएलटी न्यूज के स्वागत मुझे मुख्य अंशालु स्पंदन प्रजा फिर्यादुलनु तक्षणं परिष्करिंचंडी अधिकारुलकु कलेक्टर डाक्टर कृतिका शुक्ला आदेशं विश्वनाट चक्रवर्ति एसवी रंगाराव काकीनाडलो घनंगा 48వ वर्धंती यानवलो कोनसागुतुन्न वरद उद्धृति सहायक चर्यलु मुम्मरं राज्याधिकारं लक्ष्यंगा राष्ट्रव्याप्तंगा बस्सु यात्र एपी कापु संघाल जेएसी चैर्मन वादा प्रसादराव पोस्टल उद्योगल समस्यलु परिष्करिंचाली काकीनाड हेड पोस्ट आफीस एदुट उद्योगुलु धर्ना स्पंदन कार्यक्रम में अर्जी समर्पिस्ते तपन सम समस्या परिष्कार गट्टी नमकंतो प्रजलु वस्तुन्न नेपथ्यं वाटिनि क्षुण्णंगा परिशीलिंचि निर्दिष्ट गडुवुलोगा परिष्करिंचालनि काकिनाड जिल्ला कलेक्टर डाक्टर कृतिका शुक्ला अधिकारुलनु आदेशिंचारु। सोमवारं जिल्ला स्थायी स्पंदन प्रजा विज्ञापनल स्वीकरण परिष्कार कार्यक्रम काकिनाड कलेक्टरेट स्पंदन हाल्लो निर्वहिंचारु। कार्यक्रम में कलेक्टर कृतिका शुक्ला जॉइंट कलेक्टर एस इलक्कय्य डीआरओ के श्रीधर रेड्डी जेडपीसीईओ एनवीवी सत्यनारायण बीसी कॉर्पोरेशन ईडी एसवीएस सुब्बलक्ष्मलतो कलिसी प्रजल नुंचि अर्जीलु स्वीकरिंचारु। नवरत्नालु पेदलंदरिकी इल्लु कार्यक्रम किंद इल्लु मंजूरु उपाधि अवकाशालु रेवेन्यू सेवलु सर्वे तैतरालपै अर्जीलु स्वीकरिंचि वाटि परिष्कारानिकि जिल्ला स्थायि अधिकारुलकु आदेशालु इच्चारु। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు రీఓపెన్ కాకుండా చూడాలని ప్రతి అర్జీని న్యాయమైన సంతృప్తికర సమాధానాలతో పరిష్కరించాలని ఆదేశించారు। విశ్వనాట చక్రవర్తి ఎస్వి రంగారావు 48వ వర్ధంతి కార్యక్రమాన్ని కాకినాడ నాగమల్లితోట జంక్షన్ లో ఎస్వి రంగారావు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ ఎస్విఆర్ స్మారక కళావేదిక అధ్యక్షులు కురసాల సత్యనారాయణ పాల్గొని ఎస్వి రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌరాణిక చిత్రాలకు రారాజు నటనకే వన్నె తెచ్చిన తొలి తెలుగు మహానటుడు విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావుని కొనియాడారు। కార్యక్రమంలో ఎంపిపి గోపిశెట్టి పద్మజాబాబ్జీ కరప జెడ్పిడిసి ఆళ్ళ సుబ్బారావు స్మారక కళావేదిక ఉపాధ్యక్షులు కాపు సద్భావన సంఘం ప్రధాన కార్యదర్శి బస్వ ప్రభాకర్ రావు వైసీపీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ రావూరు వెంకటేశ్వరరావు మాజీ కార్పొరేటర్ ఐ శ్రీను నాగబాబు కరిచక్రి శివాజీ కడియాల చిన్న తదితరులు పాల్గొన్నారు। రాజ్యాధికారం లక్ష్యంగా కాపు జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర సంయుక్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నట్లు ఏపీ కాపు తెలగ బలజీ मुन्नूर कापु तूर्पु कापु वंटरी संघाल जेएसी चेयरमैन वादा प्रसादराव तेलियजेशारु। కాకినాడలో 6 జిల్లాల కాపు సంఘ జేఏసీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా కాపు నాయకులు వాదా ప్రసాదరావు చిట్నడి మూర్తి జానపాముల నాగబాబులు మాట్లాడుతూ కాపులను ఐక్యం చేయడంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు 2 నెలల పాటు బస్సు యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు। కాపు కులస్తుల సమస్యలపై పోరాటం చేసేందుకు యాత్ర చేపడుతున్నామన్నారు। 2024 ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీలను కలుపుకొని రాజ్యాధికారం దిశగా అడుగులు ముందుకు సాగుతాయన్నారు। రాబోయే ఎన్నికల్లో కాపు జాతి ఎవరికి మద్దతు ఇవ్వాలి ఏ విధంగా ముందుకు సాగాలి అనే అంశాలపై భవిష్యత్తు కార్యచరణను చర్చించడం జరుగుతుందన్నారు। ఈ సమావేశంలో కాపు నాయకులు శ్రీనివాసరావు గంట ఈశ్వరరావు తుమ్మల సీతారామమూర్తి కోరుకొండ పద్మ లక్ష్మీ సురేష్ పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। మేము ఏంటంటే 24 ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం నుండి అన్ని జిల్లాలను కూడా మేము పర్యటిస్తున్నాం। అన్ని జిల్లాలను కూడా కాపు చేసి నాయకత్వాన్ని ప్రతిష్టపరిచిన భాగంగా ఈ రోజు మేము విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ అమలాపురం రాజమండ్రి నుంచి ఉంటే ఈ 6 జిల్లాల నుంచి కూడా మేము ఇక్కడ సమాసయ్యి మన భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల రూపకల్పనకి అదే విధంగా మేము చేయాలనుకున్నటువంటి రథా చైతన్య యాత్రని దృష్టిలో పెట్టుకొని శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు కూడా ఈ యాత్ర చేయాలంటే ఆలోచనలో ఉన్నాము। మేము కాపుల్ని అందరం కూడా ఒక తాట మీద తీసుకొచ్చి అలాగే కాపులతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను కూడా మనం తోడు అంటే కలుపుకొని వెళ్ళి 2024 ఎన్నికల్లో రాజ్యాధికారం ధ్యేయంగా పనిచేయాలనే ఉద్దేశంతో మేము జిల్లాలు పర్యటన చేస్తున్నాం। అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కాకినాడలో ఈ జిల్లా 6 జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతవరకు ఏదైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారో అటువంటి రాజ్యాధికారానికి దూరంగా ఉన్న సామాజిక వర్గాలందరినీ కూడా ఏకం చేసి తద్వారా
राष्ट्र मारपी अंदर न्याय जगे विधा मैं प्रयत्न चेयरि उद्देश्य कार्यक्रम పోస్టల ఉద్యోగాల సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఏఐపిఈవి పోస్ట్మెన్ ఎంటిఎస్ కాకినాడ డివిజన్ ఆధ్వర్యంలో కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐపిఐవి ప్రెసిడెంట్ ఎం లక్ష్మణరావు, ఎస్విఎస్ఎస్ సాయిరామ్, కె ప్రసాదరావు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ సూర్యారావులు మాట్లాడుతూ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పోస్ట్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, పోస్ట్మెన్లను విధుల్లో ఖచ్చితంగా పనివేళలు పాటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రామచంద్రరావు, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏవైతే డిమాండ్స్ పోస్ట్మెన్ యూనియన్స్ అండ్ పీ3 డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నీ కూడా పూర్తిగా నెరవేరాలని, వారితో మేము కూడా పాలు పంచుకోవడానికి అవకాశం మాకు ఇచ్చిన యూనియన్స్కి, అలాగే ఆల్ ఇండియా లీడర్లకు కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మేము రిటైర్ అయినా కూడా మేము వాళ్ళు మమ్మల్ని పిలిచినందుకు మేము ఒక విధంగా ఏంటంటే మా సేవలు వాళ్ళు యుటిలైజ్ చేస్తున్నది చాలా ఒక రకంగా ఆనందపడుతూ, మనము చేసే ఏ కార్యక్రమం అయినా కూడా వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మా రాయమండ్రి నుంచి మన రిటైర్డ్ పోస్ట్ మాస్టర్కి కాకినాడ కూడా సిఎస్ ధర్మరాజు గారు, ఈయన కూడా ఆల్ ఇండియా పోస్టల్ ఆర్ఎంఎస్ పెన్షన్ అసోసియేషన్ రాజమండ్రి డివిజన్ ట్రెజరర్గా ఆయన ఈయనకి ఇప్పుడు మద్దతు తెలపడానికి ఇక్కడికి వచ్చారు ఆయన కూడా. కాబట్టి ఈ ఏ కార్యక్రమంకైనా మేము ముందుంటాం. ముఖ్యంగా ఏంటంటే నేను డిపార్ట్మెంట్ పుట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా సగులు లేని రోజు ఏమీ లేదు, తపాలా చక్కి అలా అలాగా సగులుతోనే పడుతుంది. ముందు ఈడీ వ్యవస్థ అనేది మా దాంట్లో పెట్టారు. ఆ ఈడీ వ్యవస్థ మాత్రం ఇప్పటికీ అధ్వానంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. ఇప్పటికీ వాళ్ళకి పెన్షన్ లేదు. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉద్యోగులు కూడా 2004 నుంచి స్టేట్ గవర్నమెంట్ 1/4/2004 నుంచి మనకి మరి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా తీసేశారు. కాబట్టి మాకు నూతన పెన్షన్ విధానం రద్దు చేసి కొత్త పెన్షన్ విధానానికి మాకు స్వస్తి పలుకుతూ పాత పెన్షన్ విధానం ఇవ్వాలని. తాళదేవ మండలం పిల్లంక పంచాయతీ కొత్త లంకలో వరద ఉధృతి కొనసాగుతోంది. బాధితులకు వైఎస్ఆర్సీపీ నాయకులు సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టారు. కొత్తలంక వరద బాధితుల సహాయార్థం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు సింతలపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సుమారు 800 మంది బాధితులకు ఆహార పొట్లాలు పడవలపై అందించారు. నిరంతరం మంచినీళ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు అందజేస్తున్నారు. ముఖ్యంగా పశువులకు దానా కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం సమకూర్చిన పశువుల దానాను ఎంపీపీ రాయుడు సునీత, వైస్ ఎంపీపీ దూలుపూడి నాగేంద్ర ప్రసాద్, రాష్ట్ర నాయకులు కుడుపూడి శివనారాయణ, రాయుడు గంగాధర్ అధికారులు సంయుక్తంగా అందజేశారు. సర్పంచులు కోరుకొండ సింహాద్రమ్మ, ముద్దన ప్రసాద్, ఎంపీటీసీలు మోర్త భీమాబాయి, పోతుల రత్నకుమారి, శ్రీకృష్ణ, నాయకులు పింకే అర్జున్, వాసు, కోరంగి ఎస్ఐ శివకుమార్ తదితరులు సహాయక కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామచ్చవారు కొత్తలంక గ్రామ పంచాయతీలో ఉన్నాం. యాక్చువల్గా ఇక్కడ పరిస్థితి అయితే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. చూసిన చుట్టుపక్కలంతా తోటలు, అటు చెట్లు, అటు తోటలు మొత్తం వ్యవస్థ అంతా అదలగుతం అయిపోయింది. దీని మీద ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, మా జడ్పీటీసీ, ఎంపీటీసీలు, మా నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంకి వచ్చి డోర్ టు డోర్ వెళ్ళి, నేను పిల్లంక పంచాయతీ నుంచి ఒక 800 మందికి ఇలా ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని మనకు వాళ్ళు ఫుడ్ సర్వ్ చేసి ఇప్పుడే రిటర్న్ అవ్వడం జరుగుతుంది. దీని మీద ఓవరాల్గా ఇప్పుడు గత 40-50 సంవత్సరాల్లో జరిగిన దారుణమైన విపత్తు జరిగింది. దీనివల్ల దీంతోపాటు గవర్నమెంట్, వైసీపీ పార్టీ, మా ఎమ్మెల్యే గారు, అలాగే పార్టీ సీఎం గారి దగ్గర నుంచి మా మంత్రులు అందరూ కూడా కంటిన్యూ 24/7 వచ్చి జనాల్లో ఉండి దీని మీద యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే డిపార్ట్మెంట్ కూడా ఫుల్ అలర్ట్ చేశారు. అందరూ అన్ని రకాలుగానే మా నాయకులు, ఇక్కడ లోకల్గా ఉన్న నాయకులు, మాకున్న కార్యకర్తలు, ఇక్కడ ఉన్న కార్యకర్తలు సైనికుల్లో పనిచేస్తున్నారు. గత ప్రతి ఇంటికి ఈత ఎదుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం కావాలో, నీళ్లు కావాలా, ఏం కావాలని చూసుకుని మా కార్యకర్తలు డే అండ్ నైట్ పడుకోకుండా చాలా అద్భుతంగా కార్యక్రమం చేస్తున్నారు. దానికి నేను ఇక్కడున్న నాకు వైసీపీ కొత్త లంకలో ఉన్న వైసీపీ కార్యకర్తలని, అలాగే మాకు ఇక్కడ ఉన్న వాలంటీర్ని వీళ్ళందరినీ చాలా అప్రిషియేట్ చేస్తున్నానని తెలియజేయడం జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గం కందరాడలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని జనసేన పిఠాపురం నియోజకవర్గ యువజన నాయకుడు చెల్లబొన్న సతీష్ అన్నారు. పిఠాపురం మండలం కొత్త కందరాడ వద్ద పెద్ద పెద్ద గోతులతో ప్రమాదకరంగా ఉన్న పిఠాపురం సాములకోట ప్రధాన రహదారి వద్ద చెల్లుబోయిన సతీష్ నాయకత్వంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు పార్టీ నిర్దేశించిన గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో బాలిపల్లి అనిల్, పల్నాటి మధు, మోరాలశెట్టి విజయ్, కొండేపూడి శివ, వేల్పుల చక్రి, బెల్లకొండ రవి, పసుపులేటి గణేష్, సోడిశెట్టి రాజా, గంగాధర్, పి భీమేశ్వరరావు, చక్కపల్లి వినయ్, గౌతు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమంలో భాగంగా మా పిఠాపురం టౌన్ యూత్ అందరూ కూడా ఇక్కడ స్థానిక కందరాల గ్రామానికి వచ్చున్నాము. ఇక్కడ చాలా రోడ్డు మీద ఉన్న గుంతల్లో చూపిస్తూ ఇక్కడ ప్రజలు పడుతున్న బాధలను చూపించే ప్రయత్నం అయితే మేము చేశాము. ఈ జనసేన టౌన్ వర్గాలందరూ ఇక్కడ వచ్చారు. ఇదే రోడ్డు సామర్లకోటని పిఠాపురాన్ని కలిపే ఏకైక రోడ్డు ఇది. చాలామంది భక్తులు మన స్టేట్ నుంచే కాకుండా ఇతర స్టేట్ల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళందరూ తమ అసహనాన్ని వ్యక్తపరిచారు. కానీ ఇది ఇది పట్టించుకునే నాదుడే లేడు. అధికార వర్గాలందరూ కూడా వాళ్ళు పిల్లలకి పేరెంటాలకి వెళ్ళి ఏదో రోజు అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ప్రజలు ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. సీఎం గారు ఒక్కసారి మా సమస్యలు చూడండి, ఇక్కడ ప్రజలు పడే బాధలు చూడండి. మీరు ఈ రోడ్డుని త్వరితగతిగా పూడ్చి దీన్ని బాగు చేయాలని కోరుకుంటున్నాము. సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా కావాలని పిఠాపుర ప్రజల అభిప్రాయాన్ని మేము జనసేన తరపున వినిపించడానికి అయితే ముందుకొచ్చాము. కపిలేశ్వరపురం మండలం కేదార్లంక, దానమ్మరి తదితర ముంపు ప్రాంతాల్లో మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బేగుల లీలాకృష్ణ పర్యటించారు. పంటలు నష్టపోవడంతో కన్నీరు మున్నీరైన రైతులు తమ గోడును ఆయనకు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 రోజులుగా లంకలన్నీ వరద ముంపులోనే ఉన్నాయన్నారు. వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే పూర్తి సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు లంక గ్రామం కేదార్లంకలో, కేదార్లంక గ్రామం దనమ్మరి దగ్గర ఇక్కడ దాదాపు 60 కుటుంబాలు ఉన్నాయి. వారు కనీసం ఇవాళ వరకు కూడా నిత్యావసర వస్తువులు కానీ, సామాన్లు కానీ, ఒక ఏమి కానీ, పాలు కానీ, పశుగ్రాసం కానీ ఏమి అందుబాటులో లేవు. దయచేసి ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి ఈ లంక గ్రామానికి ఎవరు కూడా ఒక్క అధికారి కూడా ఇప్పుడు రాలేదని చెబుతూ ఉన్నారు ప్రజలు. వెంటనే దీన్ని పరిష్కరించాలని అధికారులు కోరుతూ జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నాం. యూకొత్తపల్లి మండలం కొత్త మూలపేట ఎస్ఆర్ ఫౌండేషన్ ఎస్ఆర్ ఆక్వా హ్యాచరీస్ అధినేత పెనుమల కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, పలువురు నాయకుల మధ్య పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అనంతరం కృష్ణారెడ్డి కేక్ కట్ చేశారు. ఎస్ఈజెడ్ నాయకులు కాటూరు చిన్నబ్బాయి, మాత కుమార్ తదితరులు కృష్ణారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, కంపెనీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. స్థాపిత అధినేత కూడా ఆయన. ఈయన ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్నారు. ఈయన పేదలకు ఎన్నో సేవలు చేసి ఎంతో ఘనత సంపాదించుకున్నారు. మా ప్రియమిత్రుడైనటువంటి కృష్ణారెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు అనేకం చేసుకోవాలని నా తరపున, మా ఎస్సీజెడ్ తరపు నుంచి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. కేంద్ర పాలిత ప్రాంతమైన ఏలంలో గోదావరి వరద ఉధృత కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గోదావరి పోటెత్తడంతో ఏలంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. గతంలో వరదలకు కేవలం గోదావరి తీర ప్రాంతం జెండా స్తంభం లోపు మాత్రమే నీటమునిగాయి. ఈసారి చెండ స్తంభాన్ని దాటి ఆసుపత్రి, ఇతర ప్రధాన వీధుల్లో వరద నీరు చేరుకోవడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధితులకు మాజీ మంత్రి, పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు భోజనాలు అందజేశారు. పీకల లోతు నీటిలో బాధితుల వద్దకు వెళ్లి ఆయన సాయాన్ని అందజేశారు. కొత్తలంక వరద బాధితులకు కూరగాయలు, ఆకుకూరలను వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొడుపుడు శివన్నారాయణ పంపిణీ చేశారు. గత వారం రోజులుగా వరద బాధితులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సహాయక చర్యలకు స్ఫూర్తిగా పార్టీ నాయకులు ఈ కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన మీడియాకు వివరించారు. ప్రత్యేక పడవపై కొత్తలంక చేరుకుని బాధితులకు సహాయం అందజేశారు. ఈ సమయంలో బాధితులకు అండగా అందరూ ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంపీపీ రాయుడు సునీత, వైఎస్ఎంపీపీ దూలుపుడి నాగేంద్ర ప్రసాద్, ఎంపీటీసీలు మోర్త భీమాబాయి, పోతుల రత్నకుమార్, కోరాటి శ్రీకృష్ణ, పెంకే అర్జున్, కోరాటి వాసు, పాము మధు, దడాల సువర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
వరదల కి ఇళ్లన్నీ మునిగిపోయి అనేక కష్టాలు పడుతున్నటువంటి సందర్భంలో మరి వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వీళ్ళకందరికీ అండగా ఉండటం, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మరి వరద బాధ్యతలకు అన్ని రకాలుగా అన్ని చర్యలు తీసుకుంటూ అలాగే అన్ని ఇబ్బందులు లేకుండా బిడకలు కానివ్వండి, రేషన్ కావండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి, అలాగే 2000 రూపాయలు క్యాష్ కూడా అనేది చేయడం జరిగింది. ఈ రోజున మరి ఎక్కడైతే వరదల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఆదుకుంటున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా నాయకుడిని ఇన్స్పిరెన్స్గా తీసుకుని ఇవాళ మరి కూరగాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఈ గ్రామంలోని కాదు, అలాగే ఎక్కడైనా మాకు సంబంధించినటువంటి ఏరియాలో మరి ఎవరైతే ఈ వరద బాధితులు వాళ్ళందరికీ కూడా సాయం చేసేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే ఇవాళ సాయంకాలం కూడా మళ్ళీ వాళ్ళకి ఫుడ్ కూడా అరేంజ్ చేయడానికి ఏబీసీడీ వర్గీకరణ సమస్యను పరిష్కరించాలని కోరుతూ తుని మండలం ఎంఆర్పిఎస్ నాయకులు స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు ఎంఆర్పిఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీ తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ పూర్తి చేసి తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గం ఎంఆర్పిఎస్ నాయకులు పలివేల శివమణి, ముప్పిడి శ్యామ్, తుమ్మలపల్లి సతీష్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మీడియా ద్వారా దయచేసి మాకు వర్గీకరణ విషయమే మా అంతం లక్ష్యంగా, ఆ వర్గీకరణ విషయం అంతం లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం కాబట్టి మా జీవితాలు బాగోవాలంటే వర్గీకరణ అవుతేనే కానీ మా పిల్లల జీవితాలు బాగోవు, ఆ ఉద్దేశంతోనే మేము జాతి గురుడు పనిచేస్తున్నామనే ఉద్దేశంతో మీడియాకి తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లు తక్షణమే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని, ఏబీసీడీ వర్గీకరణ ఇప్పుడున్న గవర్నమెంటు పోయిన బీజేపీ గవర్నమెంట్ కూడా 100 సంవత్సరాలు అధికారం వచ్చిన 100 రోజుల్లో ఏబీసీడీ బిల్లు ప్రవేశపెట్టి ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి మాదిగలు మాటిచ్చారు. అదేవిధంగా పార్టీ వచ్చి ఈరోజు ఇంచుమించు 2014 నుంచి ఈరోజుకి 3 సంవత్సరాలు పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాదిలకి ఎటువంటి ఏబీసీడీ వర్గీకరణ విషయం కోసం మాట్లాడకుండా నిమ్మక నీరెత్తినట్టు ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు. అదేవిధంగా మాదిగల ఏబీసీడీ వర్గీకరణ జరిగే వరకు కూడా ఈ మాదిగ దండారం నుంచి ఎంఆర్పిఎస్ నుండి ఉద్యమం ఆగదు. అదేవిధంగా రేపు మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఇచ్చిన మాట తప్పకుండా ఈ ఎస్సీ వర్గీకరణ చేసి బిల్లు పార్లమెంటు ప్రవేశం చట్టబద్ధత కల్పించి ఏబీసీడీ వర్గీకరణ చేసే వరకు కూడా మా ఉద్యమం కొనసాగుతూనే ఇంకా ముందు ముందుకి ఇంకా విప్లవంగా తయారయ్యి ఏబీసీడీ వర్గీకరణ చేసే వరకు కూడా మాదిగల అంతిమ లక్ష్యం మాత్రం ఏబీసీడీ వర్గీకరణే. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఉచిత బియ్యం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరకారుస్తోందని రాష్ట్ర గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు కోసూరి కాశీ విశ్వనాథ్ రెడ్డి ఆరోపించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే కోసూరి కాశీ విశ్వనాథ రెడ్డి మండల బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కేంద్రం అమలు చేసే ఉచిత బియ్యం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన రోజు నుండి పేద బడుగు వర్గాల వారి కోసం అనేక అభివృద్ధి పథకాలు చేపట్టిందని, వాటిలో భాగంగానే ఉచిత బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. జగన్ ప్రభుత్వం ఆ పథకాన్ని నీరుగారుస్తున్నారని ఆయన ఆరోపించారు. అనంతరం వినత పత్రాన్ని రెవెన్యూ అధికారి జిలానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సారపు పోతిరాజు ద్వారా, ఎస్టీ మోర్చా జిల్లా కార్యదర్శి కంభం వెంకటేశ్వర్ల ద్వారా, మేడిశెట్టు చూరిచంద్ర మండల ప్రధాన కార్యదర్శి సారపు పాపారావు ద్వారా, బీజేవైఎం జిల్లా కార్యదర్శి మండల యువమోర్చా అధ్యక్షులు కుంజం రమేష్ ద్వారా, మహిళా కార్యకర్తలు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. సెప్టెంబర్ వరకు ఇవ్వమని ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. కానీ స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఇవ్వకుండా మొన్న ఏప్రిల్ నుంచి ఇవ్వడం ఆపేసింది. దాన్ని ఇవ్వాలని ఈరోజు ధర్నా చేస్తూ మెమరాండం అన్ని మండల ఆఫీసుల్లోనూ, స్టేట్లో ఉన్న అన్ని మండల ఆఫీసుల్లోనూ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం చాలా నెగ్లెక్ట్ చేస్తుంది. ఎందుకంటే 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి, ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడాను రేషన్ కార్డు తీసివేయడం జరిగింది. ఏదో వంక పెట్టి ఒక పక్క మన పిల్లలకి ఇచ్చే డబ్బులు కూడాను కొంతమందికి రావటం లేదు. లాస్ట్ ఇయర్ ఇచ్చారు, ఈ సంవత్సరం ఇవ్వకుండా. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధ్వంసం ఎలాగుందంటే, పేదలకు ఇచ్చినటువంటి రైస్ కూడా వాళ్ళు పేదలకి సప్లై చేయకుండా వాళ్ళు గోడౌన్లో దాచుకొని వాళ్ళ అమ్మకం అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే దీంతోపాటు
పేదలకు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చి పేదలకు ఇల్లు ఇస్తున్నామంటున్నారు, పట్టాలు ఇస్తున్నామంటున్నారు. ఇప్పటి వరకు చాలామంది ఇల్లు ఇస్తామంటే ఇల్లు పీకేసుకోమన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇల్లు కట్టుకుంటామంటే సిమెంట్ ఇవ్వరట, స్టీల్ ఇవ్వరట, చిప్స్ ఇవ్వరట. కానీ మీరు కట్టుకుంటే తర్వాత మేము బిల్లు చేస్తామని ఒకటి పెడుతున్నారు. ఈ పేదవాళ్ళు ఇప్పుడు అన్ని వస్తువులు కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకి సాధ్యమా? వాళ్ళు ఇప్పుడు ఇల్లు పీక్కొని బయట చెట్ల కింద గుడారాలు వేసుకున్న పరిస్థితులు అయితే గ్రామాల్లో కనబడుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఈ ఇల్లు కట్టించలేగా అయితే మాత్రం కంపల్సరీగా గతంలో ఎలాగుండిందో సిమెంట్ ఇవ్వడం, అలాగే చేసినామంటే బిల్స్ ఇవ్వడం, ఇది చేసినట్లయితే మా ప్రజలకి అందుబాటులో ఇల్లు కట్టుకోవడం సౌభాగ్యంగా ఉంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్పందన ప్రజా ఫిర్యాదులను తక్షణం పరిష్కరించండి, అధికారులకు కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశం. విశ్వనాట చక్రవర్తి ఎస్వి రంగారావు కాకినాడలో ఘనంగా 48వ వర్ధంతి. యానాంలో కొనసాగుతున్న వరద ఉధృతి, సహాయక చర్యలు ముమ్మరం. రాజ్యాధికారం లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర, ఏపీ కాపు సంఘాల జేఏసీ చైర్మన్ వాదా ప్రసాదరావు. పోస్టల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి, కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీసు ఎదుట ఉద్యోగులు ధర్నా. ఎస్ఎల్టీ న్యూస్ సమాప్తం. నమస్కారం.